स्वामी नमस्ते इन स्वामी टाइम एलक्षन टाइम कदा అన్న కొద్దిగా కొన్ని రోజులు దూరం పెట్టమని చెప్పిండు ఆమె సైలెంట్ ఉంది సార్ ఏంటో అంత మంచిగానా ఎప్పుడు కాదు అప్పుడు పడ్డాలో గెలవలేదు ఇప్పుడన్నా కొద్దిగా ఈ అన్నకు మెజార్టీ వచ్చేటట్టు ఉన్నది ఇక అన్న కొద్దిగా ఎత్తాను కదా ఎంతో కొంత మంచి అందుకే ఇప్పుడు ముందు ఈయన ముందర పెట్టి చేద్దాం అని చూస్తాడు సీఏవా మంచిదా వాడు ఎన్నుకున్నాడు ఎన్నుకుంటే నడిపిస్తాను కానీ అదే సార్ తీసేద్దాం అని చూస్తాను కాకపోతే నేను ఎప్పుడు అన్న పక్కుంటే ఉండాలి సరే చేద్దాం మరి అట్లా చేసి చెయ్యి నేను నెంబర్ పంపిస్తా నెంబర్ పంపిస్తే చెయ్యి మరి మీకు అన్న దగ్గర నుంచి గట్టిగానే ఇప్పిస్తా అన్న తెలియదు కానీ వదినతో మాట్లాడి గట్టిగా ఇప్పిస్తా నీకు ఈ అన్న కూడా కొద్దిగా అదే టెన్షన్ ఉన్నాడు పెళ్లి కూడా చెప్పలేదు అదే పెళ్లి చెప్పలేదు అంటే ఇప్పుడు ఎట్లున్నాయంటే తమ్మి కొద్దిగా సంబంధం వచ్చింది పెద్ద సంబంధం వచ్చింది ఇక మనం తర్వాత చెప్పానులే అన్నట్టున్నాడు ఇక మధ్య ఎలక్షన్ టైం అయిపోయా లేదు మీకు అట్లా మర్చిపోతాం ఇక నువ్వు మాకు ఎంత సాయం చేస్తే ఎంత అది చెప్తే సరే మీకు ఈయన అయితే తీసిపడే మరి తీసిపడి నేను అన్నది లేకుండా ఇవ్వాలి అన్న మనకి ఎంత చేసింది ఏం చేసింది అన్న మనకి ఎంత చేసినా నీ తెలుసమ్మి అదే ఇప్పుడు అన్న నమ్ముకొని మనం ఇంత మంది బతుకుతున్నాం ఇది ఒకటి ఇదైతే తీసుకోవాలి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్న ఎట్లా గెలుస్తాడు అది అయిన తర్వాత నీకు మళ్ళా మళ్ళీ స్టార్ట్ చేద్దాం మన పని ఎవరు వాడు ఇక్కడ ఉంటాడు వాడు హైదరాబాద్ ఉంటాడట మరి మనం పోరాళ్ళకు కూడా చెప్తున్నా పోరాలు ఏమంటాలంటే హైదరాబాద్ ఉంటాడన్నా వాడు కొద్దిగా ఎక్కడ ఎక్కడున్నాడు ఏమన్నది వెళ్తున్నా అని చెప్పన్నారు నెంబర్ అయితే మార్చిన వాడి నెంబర్ అయితే దొరకవచ్చిన ఇక నీకు తెలుసు కదా ఏరా ఎట్లా డీల్ చెప్తావా అవునవునన్నా తెలుసు నీకేం కొత్త కాదు కానీ అదే కొంచెం చూసుకోవాలి చూసుకుంటే నిన్ను నేను చూసుకుంటా అదే వదినతో అన్న అన్న తెలియకుండా చేయాలి ఇక నువ్వు చెయ్యి మరి ఏ రకం చేతో ఆ రకం చెయ్యి మనిషినే కనబడకుండా చెయ్యి మిస్సింగ్ కేసులు ఉన్నాయి అదే అన్న ఇప్పుడు ఎలక్షన్ టైం హైలైట్ అయితే అన్నకు కొద్దిగా వేరే అయిపోతుంది మనకు అదే ఎట్లా అంటే నేను వదినతో మాట్లాడతా వదినతో మాట్లాడి నేను నీకు చూసుకునేటట్టు చేస్తా కానీ నువ్వు అయితే ఆడ ఒక మిస్సింగ్ కేసు ఉండేటట్టు చూడు కొంత రావాలన్న మరి ఇప్పుడు అది చెడియా చెడియా మరి ఎంత అడుగుతున్నావు ఒక 2 లక్షలు కావాలి స్టార్టింగ్ అట్లా కాదు మీ మొత్తం ఒక మాట వేసుకో ఒక మాట అనుకోవాలి మనం ఒక మాట అనుకుంటే నీకు నేను వదినతో పంపిస్తా ఒకసారి వదినతో మాట్లాడి పంపిస్తా ఇక నీకు కూడా పోరాలు చూసుకోవాలి ఇక కొద్దిగా ఇవి ఉంటాయి కదా నీకు అది ఒక మాట చెప్పు మరి ఎంత ఏమంటావు ఏంది చెప్పు చెప్తా మీ ఇప్పుడు ఒక్కోటి ఒక తీసుకుంటావు మరి ఇది ఎట్ట చెప్తావు నాకు తెలియదు కదా 50 కావాలన్నా ఎంత 50 లక్షలా సరే మరి ఫస్ట్ అయితే 10 ఇస్తా ఫస్ట్ 10 పంపిస్తా రేపు మన ఫోరాలు వస్తారు మాకు ఒక 2 ఫేక్ సిమ్లు ఉండి ఫేక్ మొబైల్స్ కావాలన్న అట్లా ఇక మా ఫేక్ సిమ్ వాళ్ళ గురించి వాళ్ళని అడుగుతాను అతను ఏ నీకు ఏ నెట్వర్క్ అని చెప్పు ఏ నెట్వర్క్ అని ఓకే అన్న 2 కావాలి ఎందుకంటే మనకు కాంటాక్ట్ ఉండాలి కదా మన నా దగ్గర ఒకటి మన కిరాల దగ్గర ఒకటి ఇక 4 ఫేక్ సిమ్ కాదా నీ ఓకే అన్న ఈ ప్రాసెస్ ఈ పనికి అయితే కావాలి కదా సరే సరే పంపిస్తా 5 లక్షలు పంపిస్తా కారు ఉంది అనేది ఉందన్న సరే సరే మనం పొలాలు కూడా పంపిస్తా పంపిస్తా ఇక నేనే వచ్చి కానీ ఇక నేను లేబర్ తిట్టుకుంటుంది అంటే అన్న పక్కమంటూ ఉండాలి ఇప్పటికే అవునవును ఇక నేను ఒక్క 2 రోజులు కనిపించకపోయేసరికి ఇక మళ్ళీ పెద్ద అదవుతుంది ఎట్లున్నా నాకు అంతే ఎట్లుంది
మంతెన్లు ఎట్టున్నదంటే కొంచెం ఈ విషయాలతో కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ అన్న సెడీ చేస్తాను. ఇప్పుడు మనకి కవిత ఇటీవల కదా అన్నకు కవిత ఇక మనం మనకి ఎట్లా అంటే నైట్ ఈటల వీళ్ళేంటే నైట్ ఇక కూర్చొని సిట్టింగ్ చేసుకుంటారు అంత దగ్గరలో మనం ఎవడేం వీగలేడు ఎందుకు గవర్నమెంట్ మనది కానీ కొద్దిగా చూసుకోవాలన్నా మమ్మల్ని కూడా. ఏ చూడటం మీ కొద్దిగా ఎలక్షన్ ఈ 2 నెలలు అంతే 2 నెలల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ దాకా మనదే ఈ 2 నెలలు మేము ఎట్లా ఇక 5 ఏళ్ళ దాకా మనదే కానీ ఇక తర్వాత దుమ్ము తలుపు వదిలిపెడదాం ఇక అన్నది లేకుండా కూడా మానేద్దాం కానీ ఇక కాకపోతే అన్న మనం చూసుకున్నాడు ఎందుకంటే మనకు జీవితం ఇచ్చిండు ఎక్కడ ఉన్నాం 7 దాకా వచ్చినా ఇప్పుడు మనకు ఇన్ని నా పేరు దాదాపు 28 దగ్గర ఇచ్చిండు ఇక అంతా అన్న పుణ్యమే ఇక నా మీద దాదాపు 4 కేసులు తీసు మంత్రి ఉన్న డిపార్ట్మెంట్ మొత్తం మనలే చెప్పు అదే 10 లక్షలు అయితే ఒక అకౌంట్ అయితే చెప్పు అదే మన నేను పంపిస్తాను నేను వాడినతో మాట్లాడతాను నైట్ నైట్ మాట్లాడి నీకు 10 రేపు పొద్దున ఏ రకం పంపాలి అదన్న సిమ్లు అడిగినావు కదా అకౌంట్ అన్నా 2 సిమ్లు 2 మొబైల్లు 10 లక్షలు సరేదా మీరు రేపు పొద్దున పంపిస్తా మనిషి అయితే అదే అదే చెప్తాను ఎందుకంటే మనిషి మిస్సింగ్ కేసు ఉండాలి అంతే ఓకే అన్న ఓకే సరేదా ఉంటుందా మరి సరే ఏ మనిషి మనకు కనబడకుండా అయిపోతాడు ఇక మా అన్నదే గెలుపు ఉంటుంది తర్వాత చేద్దాం ఇక నేను ఉన్నదమ్మా నేను నీకు మంచిది ఇప్పిస్తాను నేను అన్నతో చెప్తా సరే అన్న సరే అన్న మరి నేను కలుస్తాను పని అయితే కలుస్తాను అదే పని అయితే అదే పని అయితే మంచిగా అయ్యి పని అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే నీకు నువ్వు అడిగినా 50 అడిగినాగా ఇంకో ఎక్కువ ఇప్పిస్తా పాట సరే అన్న సరే మంచిగా రైట్ అమ్మా.